అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా కాదు, అమ్మ తోడు అడ్డగోలే రాళ్ళ తోడు కొట్టిస్తా అంటున్నాడు రేవంత్ ఇచ్చా ఎవరిని పోషెట్టి కాకని. ఇక ఆ పొంకనాలు ఏందో చెప్పుకుందాం. రారి దుమ్ము దుమారం. అబాబాబాబాబా రామారావా, ఏమన్నా చెప్పినవా ముచ్చట? అవు మీ అయ్య నికార్స్ అయిన అంబేద్కర్ వాది, నువ్వు ఇంకా నికార్స్ అయిన ప్రజాస్వామ్యవాదివి. మీ ఇంటిల్లి పాది, మీరంతా మానవతామూర్తులు. రాజ్యాంగం మీకు అర్థమైంది కాబట్టి మీ నాయన రాజ్యాంగ సవరణ చేయాలన్నాడు. మామూలు చెప్పుకోం కాదు సుమా, యాక్టింగ్కే యాక్టింగ్ని, యాక్టింగ్లో నా డైరెక్షను ఏం చెప్తావు రామారావా? అరే రావయ్య, తారక రామారావు నిన్ను మించినోడే, ఏ పోసటి సారో. అరే చింత పులుపు చేదెట్లుంటుంది వా చెప్పురి నాకు. చింత పులుపు పుల్లగానే ఉంటుంది, అట్లా మరి కేసీఆర్ సార్ మనసు కూడా తీయగానే ఉంటుంది. మీరు చేదున్నది అట్లున్నది కావాలనే మాట్లాడుతున్నాను, ఎట్లా అనుకుంటున్నారు చెప్పురి? చిల్లరగాళ్ళంతా ఆగమాగం మాట్లాడుకుంటా ప్రచారాలు చేసుకుంటా అసలు ఏమనుకుంటున్నారు మా గురించి? కేసీఆర్ సార్ నిజమైన అంబేద్కర్ వాది, మీకు ఏమైనా అర్థమవుతుందా? కొంచెమన్నా ఉన్నదా? దళిత బంధు ఎవరా నిస్తుండ్రు అయ్యాడనా దేశంలో? మేము ఇస్తలేమా? అది దళిత బంధు ఉన్నదని చెప్పి రాజ్యాంగంలో ఉన్నదా? మేము పాటిస్తలేమా? గింత చేయంగా కూడా రే 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 మా మీదనే మాకు ఇంతగానము. ఇక చూడుర్రుల్లా మొత్తం మీద కేటీఆర్ సార్ మైకు పట్టి దంచుడు దంచి ధనియాలు బుక్కిండు అనుకో రాదు మొత్తం మీద. ఇగో మా డాడీ చక్కనోడు, మా డాడీ చేసినంత పనులు ఎవరే చేస్తలేడు. ఇక నన్ను అయితే అప్పుడు బయట దేశం పంపించిండు, అట్లా చేసిండు, మంచిగా చదివిపించిండు. నీ ముచ్చట బరాబరే ఉన్నది కానీ ఇక్కడ కొలువులు లేలే ముచ్చట, మరి ఏంది కథ సారు చెప్పనైతివి? ఇక దేశమంతా దళిత బంధు మొత్తం అమలు చేయాలనుకుంటున్నాము, అంతటా కూడా అందరికీ రావాలని మా కోరుకున్నది. ఈ చిల్లరగాళ్ళు అవి ఇవి అనుకుంటే బాగానే మాట్లాడి ప్రతిపక్షాల మీద, వాళ్ళు వీళ్ళు అవి ఇవి మాటలు మాట్లాడుతున్నారు, పట్టించుకోకుండా మీరైతే మేము పోకడ చేసేది చేస్తూనే ఉంటామని అనుకుంటే. ఇక అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి ఇక నినమొన్ననేమో చెప్పుడు పోతలు అవి ఇవి అన్ని మంచిగానే దంచి ఇప్పుడేమో ఇక పూలదండ తీసుకొని వచ్చి అంబేద్కర్ విగ్రహానికి వేస్తున్నారు. ఈ ఎక్కడ కథనో, ఏం రాజకీయాలు, ఏం రాజకీయ నాయకులు, ఏం పాడో. ఇక నిన్ననే ఇట్లా అంటారు, రేపే పోయి మళ్ళీ దండేస్తారు, రాజ్యాంగం మారుస్తుంటారు మా నాయన. నా మొత్తం ఇక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సేవలనే అల్లనే మార్గంలోనే నడుస్తాడు అనుకుంటే ఇట్లా అంటారు. ఏందో ఏమో సార్ అని అనుకుంటా పబ్లిక్ కూడా అసలు ఇంత కూడా అర్థమవుతలేదు అనుకో రాదురి, బూర్వీక్కునే కథ అవుతున్నది మీరు ఏ వాటి. అమ్మ తోడు మొత్తం కంకర్రాలు గణేట్రాలతోనే కొట్టిస్తా కేసీఆర్ని అని అంటా ఉన్నాడు రేవంత్ చిచ్చ. మామూలు చౌడర్లు వేస్తలేదు ఈ ముచ్చట మీద. ఇక ఏకదం కింద మీద అరుచుకున్నాడు అనుకో రాదురి, ఇప్పుడు తగ్గ ఫోర్ అయిపోయింది ఇద్దరికి. ఏం అంటే సరే గారు, రేవంత్ చిచ్చ లేస్తున్నాడు కేసీఆర్ మీదకి. మామూలుగా లేదు కథ, మామూడు చెప్పుకొస్తాడు పైలంగినూరు. ఓ భగవంత, గిసుంటి రాజకీయాలు మీరెన్నడూ కూడా చూసుండరు, తాతల కాలం నుంచి అయినా కూడా. ఫుట్బాల్ ఆడినట్టే ఆడుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు, ఇక కొబ్బరికాయలు కొట్టినట్టే కొట్టుకుంటున్నారు మాటల తోటాలు. మొత్తం తెలంగాణలో రాజకీయం అంతా గరం గరం బజ్జీలోనే వేడిగా మసులుతున్నది అనుకో రాజురి. కారోళ్ళ మీద కమలమోళ్ళు, కమలమోళ్ళ మీద కారోళ్ళు, నడిమిట్ల చేతోళ్ళు, ఏ మొత్తం రువ్వడి మీద నడుస్తున్నది. ఇక మొన్న కేసీఆర్ సారు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం అన్ని ఆగమాగం మాటలు మాట్లాడే కదా, ఇక దాని మీద మొత్తం ప్రజలు, రాజకీయ నాయకులు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళందరూ కూడా బాగానే అరుచుకున్నారు. ఇక ఇప్పుడు చూడండి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నాడు, ఎరికేనా అమ్మ మీద ఒట్టు రాళ్లతో కొడతాము అని అంటున్నాడు చూడండి. అబ్బా ఎంత కథకు వచ్చిందో చూడండి. ఇంకోసారి రాజ్యాంగం మీద గిట్లా గిట్లా ఆరోపణలు చేసి ఆగమాగం మాట్లాడినామనుకో ప్రగతి భవన్ ఇటుకలన్నీ వీకేస్తాం. ఇక మోడీ సూత్రధారి, కేసీఆర్ పాత్రధారి అనుకుంటూ వచ్చిండు చూడండి. కానీ సార్లు మీరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా కూడా వాళ్ళు గన్ను మని గనాయిస్తలేరు సార్ అయితే అసలు కూడా. ఇక మొన్న చక్కగా మాట్లాడినాడ ప్రెస్ మీట్ కాడ మొత్తం మాట్లాడి ఇక గుడికాడ పోయి ముచ్చింతల్లా కుటుంబ సపరివార సమేతంగా పోయి దర్శనం చేసుకుని ఇక్కడనేమో ఇక మొత్తం శివయాత్రలు, సావుడప్పులు, పాడలు గీడలు అన్ని కట్టే కూడా ఇక ఏం మొత్తం నిమ్మకు నీరంటినట్టే ఉన్నాడు అనుకో రాదురి మొత్తం మీద. ఇక సారు రూటు జర వెరైటీ కదా, ఎట్లా వస్తాడో ఏమో మరి. సారు గింతగానం గరం అయింది మొత్తం అగ్గిపడుతున్నా కూడా చూడవా, జర చూడు సారు మీకు అంచను. మార్చవలసింది రాజ్యాంగం కాదో సార్, మదాలు నిన్ను మార్చాలే కేసీఆర్ అని అంటా ఉన్నాడు కమలం పార్టీ పెద్ద బండి సంజయ్ సారు. ఇక ఢిల్లీ నుంచి గల్లీ దాకా నీళ్ళొల్లే ఉన్నది, నీ సంగతి ఏందో చూస్తామని మస్తు గరం అవుతున్నాడు. మరి ఎట్టట సంగతో ఏం సంగతో, వీళ్ళ సవాళ్ళు అయితే సవాల్ మీద సవాలు తాగుతాయి కానీ మరి పని ఆడికి వస్తుందో తెలియదు. మొత్తానికైతే గరం అవుతున్నాడు, ఇస్తిరిపేట కాలినట్ట కాలుతున్నాడు బగ్గన. అయ్యయ్యో పోచటి సారు, ఎందుకు ఇట్లా అంటించుకుంటేవి, ఎందుకు ఇట్లా పోసుకుంటేవి? బురదల రాయతేజ ముఖం అంతా జిత కొట్టుకున్నాడు అంటే ఇది కాదా సారు? ఉత్తగానే మాట్లాడవలసింది మాట్లాడకుండా ప్రెస్ మీట్లో అవి ఇవి రండగాళ్ళు, కుక్కగాళ్ళు, నక్కగాళ్ళు, కాళ్ళు ఇరిచేస్తాము, ఇరిసిపోయిలో పెడతాం అనుకుంటా అవి ఇవి మాట్లాడితేవి. ఇక అదంతా ఒకేత్త అయితే మొత్తం ఇక భారత రాజ్యాంగానే మారుస్తా, ఇది నాకు నచ్చకొచ్చింది, ఇంట్లో కొన్ని బాగలేవు అనుకుంటా సవరణ చేస్తానన్నాని చెప్పనుంటివి సారు. ఇక లేదంటే కమిటీ చేద్దామో దీని గురించి చర్చిద్దామన్నాను మాట్లాడనుంటివి. డైరెక్ట్
ఇది బాగలేదు, భారత రాజ్యాంగమే చేంజ్ చేయాలనుకుంటే మొత్తం దేశ ప్రజలంతా ఆలోచించవలసిన విషయం ముంగడికి తీసుకొస్తేవి. ఇక నీ మీద మొత్తం శివయాత్రలు, ఆ సావుడప్పులు, చెప్పులతో కొట్టుడు అన్నీ అయిపోయినాయి. ఇది వరకే బాగా బదలం అవుతున్నావు మందిలా. ఇక ఈ ముచ్చట మీద బండి సంజయ్ సారు కారును ఢీ కొట్టాలి, మనం కారును పంక్చర్ చేయాలి, పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి పోదాం పై పైకి అంటూ ఇక మొత్తం ఇక సీఎం కామెంట్లపై నిరసనగా ఢిల్లీలో మొత్తం బీజేపీ భీం పాదయాత్ర చేపట్టే కదా. ఇక ఈ కథ మీద ఘోరంగా అనుకో రాదులు మొత్తం మీద తెలంగాణ కోసమే బీజేపీ పోరాటం అనుకుంటా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం కలుసుకుంటున్నారు సారును. అయితే ఎందుకు ఇట్లా చేసి పాడైనవో ఏమో సారు, మరి గిట్ల గీతిరిగా మాట్లాడి మరి మంచిగా నన్ను ఉంటున్నాడా అంటే లేదు అట్లా కాదు. ఇక ఇట్లా మాది కన్నా మాట్లాడుతున్నాడా అంటే ఇటు కాదు. ఇక అటుపోయి దేవస్థానాలకు దర్శనం చేసుకొని వస్తున్నాడు, మేము ఇంత చేస్తున్నా కూడా శోన పెట్టకుండా ఏమేమి చేస్తున్నాడో ఏం పాడు, మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టన్నా సార్ మొత్తం ఇక క్షమాపణ చెప్పమని చెప్తాము కదా అది కూడా లేదు అని అనుకుంటే బాగానే ఫైర్ అయ్యాడు. అబ్బో రాజకీయాలు రాముల ఘోరంగా నడుస్తున్నాయి. తల్లి తీరు పిల్ల, లీడర్ తీరు క్యాడరు. మరి ముఖ్యమంత్రి గారు మనకు ఎంత సపోర్ట్ చేస్తే మరి సరఫరాలు మంచిగా గట్టిగా అయితేనే చెప్పురి, మందు మీద నామదాన్ని దేని మీద లేదట, మామూలు కోట్లలో ఉన్నది కథ. మరి అట్లా సపోర్ట్ చేసేటోళ్ళు కావాలా? బడి బంధు పెడతారు, గుడి బంధు పెడతారు, కానీ బారు మందు పెట్టరు, మందు బంధు పెట్టరు. ఎంత లాక్డౌన్ నడిస్తే పొద్దుగల 10 వరకు 10 11 లోపే అన్ని బంద్ చేయాలన్నా కూడా అప్పుడు కూడా వైన్ షాప్లు ఏడిటికే తీపిస్తారు. మరి అందాన్ని రాకపోతే ఏమొస్తుంది? పోసెట్ట మజాక పూటకొక్క సీస దాగుదామో రండనో, సర్కారు జోలి నింపుదామో లెండనో. అబ్బా ఏం రికార్డు బద్దల కొట్టిర్రే, ఏం దాగిర్రు మీకు తారీఫు చేయాలనుకో రాదురు మొత్తం మీద. ఇక చూడుండ్రుల్లా, తెలంగాణలో 2 నెలల్లోనే రూపాయలు 5,000 కోట్లు దాగేసిరట తాగుబోతన్నలు. మొత్తము అదే పని పెట్టుకున్నారా ఏమన్నా సర్కారుకు? అంతా ఇక జోలి నింపే కథనే ఉన్నది, జీతాలు ఇచ్చే కథనే ఉన్నది మీది. మిమ్మల్ని తారీఫు చేయాలి మోదాలు. మా సారైతే ఏ కరోనా ఏ బీమారి కొట్టినా కూడా ఎంత చుట్టుకపోయి చుట్టాలు తాగుతున్న కరోనా ఓమిక్రాన్ కూడా బంద్ పెట్టాడు. అవి బార్లు అవి థియేటర్లు పార్కులు అన్ని ఓపెన్ పెడతారు. ఇక మనం అంతా అక్కడ పోయి చూసి ఇక్కడ సీసాలు తాగి ఆ కీసాలు ఈ కీసాలు తాగి ముట్టుకుంటా ఆడ జనసాంద్రంలో తిరిగి మొత్తం బీమార్లు అనుకొని పోయినా కూడా ఆ సార్కు గిన్ను గినాయించడానుకో మొత్తం మీద. ఇక ఒకప్పుడు పోరాటాల పురుటిగాడు ఉండే, ఇక ఇప్పుడు ఏమో ఈ నడుమ మొత్తం తాగుబోతులకు అడ్డు అయిపోయింది, ఉద్యమాల నీళ్ళ మత్తుల మొత్తం మునిగిపోతున్నది అనుకుంటా విమర్శకులు ఘోరంగా అంటున్నారు అనుకో రాదురి. అవు మరి కరెక్టే, మొన్నగాడ మారేపల్లి అనే గ్రామంలో కీసలు కీసలు అన్ని తీసి నేల కొట్టిన చూడు బెల్ట్ షాపులు అవన్నీ. అట్లా మొత్తం తెలంగాణలో జరిగితే నీకు జీతం రాదు కావచ్చు సార్, ఇక మస్తు బాధపడతావు ఇక నువ్వు. ఇక ఇంతకు మొదలేమో 9 గంటల దాకా లేదంటే ఏదైనా పండుగలు పబ్బాలు వచ్చినాయంటే జర్రంత అర్ధగంట వేయించి 9:30 దాకానో 10 దాకానో పెడుతుండ్రి. ఇక ఇప్పుడు బార్లు వయసులు అన్ని కూడా 11 దాకా 12 దాకా పర్మిషన్ ఇచ్చే వరకు ఘోరంగా దాగుడు అవుతున్నది, ఇంట్లో సంసారాలన్నీ గుల్లగుల్ల అవుతున్నాయి, సర్కార్కేమో మొత్తం ఆమ్దాని పోతున్నది. అబ్కారి శాఖ మరి ఎట్లా దింపుతున్నది చక్రం? పోజెట్టి నీ ధరని పాడైపోను, నీ ధరినోడు వేసిన దరువుకు జనమేమో ఆగమాగం అవుతురు. ఇక మన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు మంత్రులు ఏమో రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ కూర్చొని వాళ్ళ పనులు ముద్దుగా ముందలుండి చేపించుకుంటున్నారు. జనమెటన పోని అయ్యా, మీరు మటుకు మీ పనులు చేసుకోండి. ఇక ఎందుకనంటే ఫస్ట్ మీది కావాలి కదా, మీది నింతనే మాకు. అయ్యి ఏం ధరని పాడైందవ్వా, ఆ ధరణిల మనువయ్యా, సర్కారు వాళ్ళేమో రేట్లు పెంచేసిండ్రు. ఇక మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పండి తిరిగి కాళ్ళన్నీ రిల్లలు కడుతున్నాయి అనుకో రాదుర్రి. ఇక మొత్తం జనాలు అంతా కుప్పలు ఉంటున్నారు, ఆడ నిలబడడానికి తావే లేదు. ఇక జర్రంత ఎవడన్నా మంచిగా కద్దరు బట్టలు వేసుకుని కార్లు వచ్చి కట్టలు పట్టుకొని ముంగడ పెట్టేటల కల్లా వాళ్ళ పనులు జల్దీ చేసేస్తున్నారు. ఆ సార్ అనుకుంటా. ఇక మనసుండి సామాన్యులకేమో మస్తు సేపు నిలబెడుతున్నారు, నిలబెట్టి ఇక సర్వర్ అత్తలేదు, రేపు రాపోండి ఎక్కిస్తాము అని అనుకుంటా అంటున్నారట. ఇది ఎక్కడ కథనో ఏం పాడో? ఇక సామాన్యులకే ఘోరమైన గోస అవుతున్నది రిజిస్ట్రేషన్ ఆఫీసులలో అంటే. ఇక దీనికి తోడు ఇక ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా వచ్చి కూర్చుంటున్నారట అల్ల రాజకీయ నాయకులు. 2 వద్దులు అల్లనే కాలక్షేపం చేసి ఇక మా ఎక్కిని ముందుగాలనుకుంటా అలా కమిషన్లు ఇచ్చి ఆడగొట్టుడు ఈడగొట్టుడు అల్లకేని స్కామ్ చేసుడు ఇళ్ళకేని స్కామ్ చేసుడు ఇదే నడిచిందట మొత్తం ధరణిలా రిజిస్ట్రేషన్ ఆఫీసులల్లా. ఏంది సారు ఈ కథ? అసలు సామాన్యులను బతకనేనియరా? భూమి మీద ఏది కూడా చేయనియరా? ధరలు మీరే పెంచుతారు. ఇక అవుటికి మేము సది చేసుకుందాము అట్టిట్లా చేస్తామంటే మీరే అవుటికి ఆప్షన్లు పెడతారు. తర్వాత ఇక ఈసుంటోళ్ళని పంపించి దళారుల మీద పైసలు గుంజుతారు, మమ్మల్ని నాగం చేస్తారు. ఏం పాలన సారు కొంచెమని ఉన్నదా? ఒక్కటన్నా చక్కగా ఉండాలి సారు అని అంటున్నారు చూడుర్రి పబ్లిక్. ఘోరంగా బాధపడుతున్నారు అనుకో రాదుర్రి సారు. ఇవి అన్ని జరవు కంట చూడు శివనోలే, ఏం చేస్తున్నావో ఏమో నీకే ఎరక. గమన చెప్పుకున్నాం కదా, ధైర్యం చేసి బెల్ట్ చేపలలో ఉన్న సీసాలు పక్కన వలగొట్టి రోడ్డు మీద తీసుకొచ్చాని అగో వాళ్ళకి సన్మానం కూడా చేసిరు ఆ ఊరోళ్ళు మహిళా సంఘాల వాళ్ళు. మంచి పని చేసిరుగో, ఈ తిరుగుబాటు అన్ని రోజులు వస్తే ఈ తాగుడు మీద మనం తాగుడు పోతుంది, కేసీఆర్ కూడా తిక్క దిగురుతుంది అని చెప్పి అనుకొస్తున్నారు. మొత్తానికైతే వాళ్ళు మంచి పని చేసిరు బేష్ అని చెప్తున్నారు.
వరవ్వా ఆడవాళ్ళు అంటే గిట్లుండాలి, స్త్రీ అబల కాదు సబల అని చెప్పి నిరూపించుకున్నారు చూడండి. ఇక సంగారెడ్డి జిల్లా కొండాపురం మండలం మారేపల్లి గ్రామంలో అక్రమంగా బెల్ట్ షాపులు పెట్టినరు అని చెప్పి ఇక అందరు కూడా గరం అయ్యి ఊళ్ళో సంసారాలన్నీ ఖరాబ్ అవుతున్నాయి. చిన్న చిన్న పూరగన్లు కూడా అందరూ మొత్తం మద్యంకు బానిస అవుతున్నారు, పానాలు కూడా పోతున్నాయి కలయ్యి. ఇక ఏ రాత్రి అంటే ఆ రాత్రి మందు దొరుకుతున్నది కదా అని చెప్పి మా ఊళ్ళోకి వచ్చి ఇక మందు కొనుక్కొని పోతున్నారు. మాకు చాలా డిస్టర్బెన్స్ అవుతున్నది అని అనుకుంటా గరం అయ్యి అందరూ చిన్న పెద్ద ముసలి ముదక చూడకుండా ఆ బెల్టు షాప్ల మీద ఎగవాడి లోపల బీరు కీసలు కోటర కీసలు అన్ని తీసుకొచ్చి పల్ల పల్ల రోడ్డు మీద వేసి నాశనం చేసిరు కదా. ఇక ఆ ముచ్చట మీద మొత్తం పోలీసు వాళ్ళ దగ్గరికి ఓనర్లు పోయి మా షాపులకి ఇట్లా ధ్వంసం చేసిరని చెప్పేటల కల్లా వీళ్ళని పట్టుకపోయి లోపటేసిండ్రు. ఇక మొత్తం ఈ ముచ్చట మీద జర్నలిస్టులు వాళ్ళు వీళ్ళు కూడా బాగానే మాట్లాడినరు. ఇక మీరు చేయవలసిన పని వాళ్ళు చేసిండ్రు, గ్రామ ప్రజలు అనుకుంటే బాగానే దుగ్గు దులిపిర్రు. ఇక వాళ్ళందరినీ తీసుకొచ్చి రిలీజ్ చేసిర్రట. ఇప్పుడు ఇక ఊరోళ్ళు గ్రామస్తులు అందరూ కూడా బాగా సంతోషించి ఇక దండలు గిండలు తీసుకొచ్చి శాల్వలు అప్పుడు ప్రజా సంఘాల వాళ్ళు వీళ్ళందరూ కూడా మస్తు సంతోషంగా ఉన్నారు అనుకో రాజు ఊరంతా కూడా. సారు ఇక ఇట్లా మొత్తం తెలంగాణ నిండా ఆడవాళ్ళంతా ఏకమై గిట్లనే బెల్ట్ షాపులు గిట్టు షాపులు అన్ని కూడా తీసుకొచ్చి కీసాలు వల కొట్టేస్తే నీ గత ఎట్లుంటుంది? ఇక ఘోరమైన బాధపడతావు కావచ్చు నువ్వు, మొత్తం దాని మీదే వస్తుంది కదా ఇన్కము. ఆప్కారి సకదనాలు ఆప్కారి గలగలగలగల అంటుంది ఇప్పుడైతే నీకు. ఇగో గివేనులో ఇలాంటి దుమ్ము దుమారం ముచ్చట్లు చూస్తూనే ఉండు రేపు వరదాకా మీ తొలి వెలుగు. మా సార్ తాగేసుకునేటే తాగి బాగా అవుట్ అయిన పదవ రూములకు అంటే తాగం మొత్తం సదరకుండా అయిపోయినారు. తాగుడు పడారు, ఇది తాగుడేం తాగుడో ఈ పోసెట్ సార్ ఎంత ఎప్పుడైతే నేను తాగుతాయి నా కథ ఉడుస్తాయో చూడచ్చేదాకా ఈయన ఏం చేసినా గిట్లనే చేస్తాడు. ఇక నేను ఏం మాట చెప్పాలి ఏం పాట పాడాలి ఏం పాయిదలే కూడా పోతుంది. తెలంగాణ అప్పుడు పోరాళ్ళు అందరూ బలైనరు, గాసులోనే పోసుకొని పెట్రోల్ పోసుకొని అంతా అలయట్టుకొని చచ్చిపోయినారు. అయినా కానీ మారలేదు. మళ్ళీ అలా రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు, తిరగారు రాస్తాడట. ఆయన రాజ్యాంగం పట్టే ఇది వాళ్ళ ముఖ్యమంత్రి అయినాడు, వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డ వాళ్ళ అల్లుడు అందరూ రాజ్యాన్ని ఏళ్తున్నారు పాలిస్తున్నారు. ఆ విషయంలో ఈయన ఇట్లా చేస్తున్న ఎంతవరకు న్యాయమా? ఓ పోసేటి నువ్వు నిజంగా నీకు ఎంత చెప్పినా నీకు ఏమి రాదు నీకు చీచో ఏదో కథ. అబ్బా కేటీఆర్ సారు ఏం చెప్తుండే వాళ్ళ అయ్య గురించి, మా డాడీ మొత్తం అంబేద్కర్ బాటలే నడతాడు, అంబేద్కర్ ముచ్చట్లే వింటాడు, అంబేద్కర్ గురించి బాగా మాట్లాడతాడు, అన్నీ చేస్తాడు, కానీ జనం ఉల్టా మాటలు మాట్లాడుతున్నారు అవన్నీ ఉత్తమ మాటలు అని చెప్పి వాళ్ళ అయ్యను బాగా వెనకేసుకొస్తున్నాడు కేటీఆర్. చూసినా అబ్బా అయ్యవడుకుల కథ ఎట్టినో, మీ అయ్యవడుకుల కథ నేను బయట పెట్టకపోతే ఏమన్నా చూడు, ఇప్పుడు పక్క పాట ఆడపోతే నా పేరే ఇంకో పేరు పెట్టుకుంటా చూడులే. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్న దానికి మీరు సమాధానం చెప్పి తీరాలి. పోచెట్టితో రో నా ప్రశ్నకు జయ బాబు ఎప్పు, పోచెట్టితో రో నా ప్రశ్నకు జయ బాబు ఎప్పు, పేదోళ్ళ కడుపు కొట్టి మీ జోలెలు నింపుకుండ్రు, ఉద్యమం లేనోళ్ళు పదవులల్లా కూసున్నారు. ఏమన్నా మేమంటే కేసులు ఎన్నో పెడుతున్నారు. పోచటి దూరో మా ప్రశ్నకు జయ బాబు ఎప్పు, పోచటి దూరో మా ప్రశ్నకు జయ బాబు ఎప్పు. చెప్పుల దండలేసినారు, ప్యాలాలు జల్లినారు, పాడే గట్టి మోచినారు, డప్పులెన్నో కొట్టినారు. ఆడపడుసులంతా కలిసి దొరా ఆడపడుసులంతా కలిసి నీ పాడే మోచినారు. పోచటి దూరో ఇక నన్న మానవయ్య, పోచటి దూరో నీకు మానవ ఇజ్జతి లేదా? అవ్వా